నెల్లూరు జిల్లా వేడువలూరు మండలం ముదివర్తి ఇసుక రేచులో అక్రమ రవాణా ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా టీడీపీ నాయకుల అండదండలతో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని స్థానికులు మండిపడుతున్నారు. ముదివర్తి గ్రామం వద్ద ఇసుక రేచుకు వెళ్లేందుకు మార్గాన్ని ఏర్పాటు చేసి గత కొంతకాలంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని వారు వాపోయారు. గత రాత్రి ఇసుక రవాణా చేస్తున్నారని పోలీసు సిబ్బందికి గ్రామస్తులు సమాచారమిచ్చారు. దీంతో ఇసుక రేచుపై ఎస్ఐ రాజా, సీఐ శ్రీనివాస్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. రేచులో టీడీపీ నేతకు చెందిన రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని వెడవలూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.